తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్ చేసిన ట్వీట్ టీపీసీసీ చీఫ్ స్పందించారు బీజేపీ దగ్గర శిష్యరేకంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు నిన్న మున్నటిదాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్లు మిత్రపార్టీ బీజేపీ నలభై శాతం కమిషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వంద రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తోందన్నారు ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ దూసుకున్నారు

కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖమేందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు మన అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా వారు తీర్చిండ్రు వచ్చిన తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ప్రజల్ని వంచి నట్టేట ముంచి మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తున్నాడు సోదరులారా ఇవాళ ఆలోచన చెయ్యండి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించలేక ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే పరీక్షలు నిర్వహించిన వల్ల రద్దు చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అభండాలు వేస్తుంది ఈ ప్రాంతంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే శ్రీరామ్ సాగర్ కింద పండించిన ఒట్లు ఒట్లు కొనుక్కో సన్నాసి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది తొట్టి పేరు మీద తడి పేరు మీద తక్కువ పేరు మీద ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు ఇవాళ రైతులను ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పి రైతుల నట్టేంటి ముంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొక్కసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుండు మిత్రులారా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయల్ సాగర్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నాసోడా ఇలా అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా మందిర్ బిచ్చమెత్తుకొని బు మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చమెత్తుకునే మీరు లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ చుట్టూత పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో మగ్గి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను పారదోలి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు ఇందిరా గాంధీ గారు ప్రాణమిచ్చినారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులారా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చాడు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాలల్ల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదే అయితే పదేండ్లు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది గడిలలాగా కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారు ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు వల్చింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతుక తోడు ఇస్తా నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో సెప్టెంబర్ పదిహేడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ ఆరు గ్యారెంటీలను తీసుకొని పల్లె పల్లెలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గుండెను తట్టాలి ప్రతి తలుపుకు చేరాలి ఈ ఆరు గ్యారెంటీలను చేర్చాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద పల్లెలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది సోదరులరా ఆరు గ్యారెంటీలో మొదటిది అంటే మా ఆడబిడ్డలకు మా మహిళలకు ఇంట్లోనో కొడుకునో బిడ్డనో అల్లునో ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు కుటుంబ ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగిలాగా రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో వేయడానికి సోని అమ్మ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కట్టెల పొయ్యిలో కష్టాలు పడుతుంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ స్టవ్ మీకు ఇచ్చి కానీ నరేంద్ర మోడీ పన్నెండు వందలు వసూలు చేస్తుడు అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఆడబిడ్డలు ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది అదే విధంగా రైతు భరోసా పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది